హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం థర్డ్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి ఒక ఫిఫ్టీ బిట్స్ అనేవి డిస్కస్ చేద్దాము అయితే థర్డ్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి ఏముంటాయి మేడం అంతా బేసిక్సే కదా అనుకోవచ్చు చాలా వరకు ఈ థర్డ్ అంటే వన్ టు ఫిఫ్త్ క్లాసెస్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు చిన్న క్లాసెస్సే కదా అని చెప్పి ప్రీవియస్ స్టెట కనుక చూసుకుంటే సెకండ్ క్లాస్ నుంచి కూడా బిట్ వచ్చింది తెలుగు నుంచి సో అలా తక్కువ క్లాసెస్ అని మనం వదిలేస్తే వాటి నుంచే బిట్స్ ఒక్కొక్కసారి పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నింటినీ కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది ఈరోజు మనం థర్డ్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి ఒక ఫిఫ్టీ ఇంపార్టెంట్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం దానికంటే ముందు మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మీ ఒక బెలైకాన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసినట్టయితే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద రావడం జరుగుతుంది మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు అయితే ఈ టెస్ట్ సిరీస్ అన్నీ కూడా మీకు వన్ టు ఎయిత్ థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు టెస్ట్ సిరీస్ అన్నీ కావాలి అని అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి క్లాస్ అయితే స్టార్ట్ చేసేద్దాము డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ టెలిగ్రామ్ యొక్క లింక్ ఉంటుంది మీరు వాటిని డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు న్యూ అప్డేట్స్ అనేవి పొందొచ్చు అలాగే యాప్లో కోర్స్ కూడా ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి సో వీడియోని స్టార్ట్ చేసే ముందు అందరూ కూడా ఒకసారి లైక్ చేసేయండి ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే ఏడు వందల అరవై ఐదు అనే సంఖ్యను విస్తరణ రూపంలో రాయండి అన్నాడు సో సంఖ్యలని విస్తరణ రూపము అవి కూడా మనకి బేసిక్స్లో ఉంటాయి కదా సో విస్తరణ రూపంలో రాయమన్నారు అంటే వందలు పదులు ఒకట్లు ఈ విధంగా మనం రాసుకోవాలి సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఫోర్త్ వన్ ఏడు వందలు ప్లస్ అరవై ప్లస్ సారీ ఏడు వందలు ప్లస్ అరవై ప్లస్ ఐదు సారీ సారీ ఏడు వందలు ప్లస్ అరవై ప్లస్ ఐదు అనేది అవుతుంది విస్తరణ రూపం సెకండ్ వన్ ఆరు వందలు ప్లస్ ఎనభై ప్లస్ నాలుగును సం సంక్షిప్త రూపంలో రాయండి అని అడిగారు అయితే ఎంత ఈజీగా అయితే ఇవ్వరు కానీ థర్డ్ క్లాస్ సంబంధించి కాబట్టి మనం ఈ విధంగా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం సో ఆరు వందలు ప్లస్ ఎనభై ప్లస్ నాలుగు ఏమవుతుంది ఆరు వందల ఎనభై నాలుగు నెక్స్ట్ చూసుకుంటే ఏడు వందల ముప్పై రెండులో మూడు యొక్క స్థాన విలువ అని అడుగుతున్నారు స్థాన విలువ సహజ విలువ అనేవి రెండు వేర్వేరుగా ఉంటాయి సో ఇక్కడ మూడు యొక్క స్థాన విలువ అడిగాడు ఆప్షన్స్ మూడు వందలు మూడు మూడు వేలు ముప్పై సో ఇందులో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ముప్పై అనేది స్థాన విలువ అవుతుంది సో సెవెన్ థర్టీ టూ ఇది మనకి ఒకట్లు పదులు వందల స్థానం సో ఇక్కడ పదుల స్థానంలో మూడు ఉంది కాబట్టి మూడు ఇంటూ పది చేస్తాము సో ముప్పై అనేది వచ్చిందో దీని యొక్క స్థాన విలువ ఏమవుతుంది ముప్పై అనేది అవుతుంది నైన్ ఎయిటీ ఫోర్లో నై తొమ్మిది యొక్క సహజ విలువ సహజ విలువ అడిగాడు నైంటీ నైన్ హండ్రెడ్ నైన్ నైన్ థౌజండ్ సహజ విలువ అనేది అడిగాడు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే తొమ్మిది అనేది సహజ విలువ అవుతుంది సో సహజ విలువ అనేది ఎప్పుడు కూడా మారదన్నమాట ఆ అంకె ఏదైతే ఉంటుందో అదే దాని యొక్క సహజ విలువ అవుతుంది స్థాన విలువ అంటే అది ఏ స్థానంలో ఉంది ఒకట్లలో ఉందా పదులలో ఉందా వందలలో ఉందా అనేది మనం చూసుకుంటాం నెక్స్ట్ సంఖ్యల్ని చిన్న నుండి పెద్దగా అమర్చడాన్ని ఏమంటారు అవరోహణ ఆరోహణ క్రమం సంక్షిప్త రూపం పైవేవి కావు సంఖ్యలను చిన్న నుండి పెద్దగా అమర్చడాన్ని ఏమంటారు ఆరోహణ క్రమం అని అంటారు నెక్స్ట్ డెబ్భై ఆరు యాభై తొమ్మిది నలభై మూడులను ఆరోహణ క్రమంలో అమర్చండి సో చిన్న నుంచి పెద్దగా అమర్చాలి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఫార్టీ త్రీ ఫిఫ్టీ నైన్ సెవెంటీ సిక్స్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది చిన్న నుంచి పెద్దకి అమర్చడం నెక్స్ట్ అవరోహణ క్రమంలో అమర్చమన్నాడు కొన్ని సంఖ్యలు ఇచ్చి అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నకి అమర్చాలి ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్దకి అవరోహణ క్రమం అంటే పెద్ద నుంచి చిన్నకి అమర్చాలి సో ఏది పెద్దది ఉన్నది మనం చూసుకుని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది అవుతుంది సిక్స్ ఎయిటీ నైన్ దాని తర్వాత సిక్స్ ఫిఫ్టీ టూ అని పెద్దది ఫైవ్ ఫార్టీ త్రీ అనేది చిన్నది సో అలా పెద్ద నుంచి చిన్నకి అమర్చం క్రింది వాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి అని అన్నారు ఒక సంఖ్యలో జీరో ఏ స్థానంలో ఉన్నప్పటికీ దాని స్థాన విలువ ఎల్లప్పుడు జీరో ఎక్కువ అంకెలను కలిగి ఉన్న సంఖ్య అన్నిటికనే పెద్ద సంఖ్య అంకెల సంఖ్య సమానమైనచో ఎడమ చేతి వైపు మొదటి సంఖ్యని పోలుస్తాము అంటే రెండు సంఖ్యల్ని పోల్చేటప్పుడు వాటిలో ఏది సరికానిది అని అడుగుతున్నారు లేదా ఏది సరైనది అని అడిగాడు సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మనకి పైవన్నీ సో పైవన్నీ కరెక్ట్ ఆన్సర్ అవుతాయి ఎందుకంటే ఇప్పుడు టూ సెవెన్ ఎయిట్ జీరో ఫైవ్ అనేది ఉన్నది అనుకోండి ఇప్పుడు ఇక్కడ పదుల స్థానంలో సున్నా ఉన్నది పదుల స్థానంలో సున్నా ఉన్నది ఇప్పుడు సున్నా యొక్క స్థాన విలువ ఎంత అంటే సున్నా ఇంటూ పది చేస్తాం అంటే సున్నా అనేది వస్తుంది అంటే సున్నా అనేది ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క స్థాన విలువ ఏమవుతుంది జీరో అనేది అవుతుంది అలాగే ఎక్కువ అంకెలు కలిగి ఉన్న సంఖ్య అన్నిటికన్నా పెద్ద సంఖ్య అంటే త్రీ సెవెన్ సిక్స్ ఫైవ్ ఉందనుకోండి ఇక్కడ టూ త్రీ సెవెన్ ఉన్నది ఇక్కడ నాలుగు అంకెల సంఖ్య ఉంది ఇక్కడ మూడు అంకెల సంఖ్య ఉంది అంటే ఈ యొక్క ఎక్కువ అంకెలను ఏదైతే సంఖ్య కలిగి ఉంటుందో అది పెద్ద సంఖ్య కింద మనం చెప్పుకుంటాం ఇక్కడ మూడు అంకెలు ఉన్నాయి ఇక్కడ నాలుగు అంకెలు ఉన్నాయి కాబట్టి ఇది పెద్ద సంఖ్య అనేది అవుతుంది ఒకవేళ మనం చూసినప్పుడు త్రీ సెవెన్ సిక్స్ ఎయిట్ అలాగే త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఇలా ఉన్నది అనుకోండి ఇప్పుడు ఇక్కడ ఇందులోని నాలుగు అంకెలే ఉన్నాయి ఇందులోని నాలుగు అంకెలే ఉన్నాయి ఇప్పుడు ఈ రెండింటిలో ఏది పెద్దదని చెప్తాం సో అలా ఏది పెద్దదని చెప్పడానికి మనకి ఈ పక్కన ఏదైతే నెంబర్ ఉన్నదో దాన్ని మనం పోలుస్తామన్నమాట సో ఇక్కడ సెవెన్ ఉంది ఇక్కడ ఫైవ్ ఉంది సో సెవెన్ పెద్దది కాబట్టి ఇది పెద్ద సంఖ్యగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఒక బస్సులో నలభై తొమ్మిది మంది ప్రయాణికులు ఉన్నారు అదనంగా పదహారు చేరితే మొత్తం ప్రయాణికుల సంఖ్య ఎంత సో నలభై తొమ్మిది మంది ఉన్నారు అదనంగా పదహారు మంది చేరితే ఎంతమంది అని అడుగుతున్నారు సో ఆన్సర్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ అనేది ఆన్సర్ అవుతుంది రెండింటినీ కలిపేడమే ఒక కథల పుస్తకంలో అరవై ఎనిమిది పేజీలు ఉన్నాయి వాటిలో ఇరవై నాలుగు పేజీల్లో చిత్రాలు ఉన్నాయి అయితే మిగిలిన పేజీలు ఎన్ని అని అడుగుతున్నారు సో వీటిలోంచి ఇది తీసేస్తాం సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ట్వంటీ ఫోర్ థర్టీ ఫోర్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫోర్ అనే ఆప్షన్స్లో ఉన్నాయి సో ఫార్టీ ఫోర్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అలాగే నెక్స్ట్ కనుక చూసుకుంటే ఒక పూల వ్యాపారి దగ్గర అరవై రోజా పూలు ఉన్నాయి పాఠశాల పిల్లలకి ఇరవై ఎనిమిది రోజా పూలు అమ్మితే ఇంకా ఎన్ని రోజా పూలు ఉంటాయి అని అడుగుతున్నారు సో అరవై ఎనిమిది అరవై రోజా పూలు ఉన్నాయి అందులో ఇరవై ఎనిమిది అమ్మేశారు అంటే మిగిలిన ఎన్ని అని అడుగుతున్నారు సో మనం మైనస్ చేయాల్సి ఉంటుంది ఆప్షన్స్ వచ్చి ముప్పై రెండు ముప్పై ఆరు నలభై రెండు యాభై రెండు దాంట్లోంచి అది తీసేయడమే ముప్పై రెండు అనేది ఆన్సర్ అవుతుంది ఒక విమానం బొమ్మ డెబ్బై ఐదు రూపాయలు కారు బొమ్మ నలభై ఐదు రూపాయలు కారు బొమ్మ కంటే విమానం బొమ్మ ఎంత విలువ ఎక్కువ అని అడుగుతున్నారు సో ఇప్పుడు కూడా డెబ్బై ఐదులోంచి మనం నలభై ఐదు అనేది తీసేస్తాం ఆ వచ్చిందో ఆ రెండింటి మధ్య కూడా తేడా అవుతుంది అంటే ఈ కార్ విమానం బొమ్మ ఎంత ఎక్కువ అనేది తెలియజేస్తుంది సో డెబ్బై ఐదు నుంచి నలభై ఐదు తీస్తే మనకి ముప్పై ముప్పై అనేది కరెక్ట్ ఆన్సర్ ఒక తరగతిలో యాభై రెండు మంది విద్యార్థులు ఉన్నారు అందులో ముప్పై నాలుగు మంది బాలురు ఆ తరగతిలో బాలికలు ఎంతమంది అని అడుగుతున్నారు మొత్తం యాభై రెండు మంది ఉన్నారట అందులో అబ్బాయిలు ముప్పై నాలుగు మంది ఉంటే అమ్మాయిలు ఎంతమంది అని అడుగుతున్నారు సో ఇప్పుడు కూడా ఇందులోంచి ఇది మనం తీసేస్తాం కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ కనుక చూసుకుంటే ముప్పై ముప్పై రెండు ఇరవై తొమ్మిది పద్దెనిమిది అనేవి ఉన్నాయి సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పద్దెనిమిది అనేది అవుతుంది నెక్స్ట్ ఒక గుడ్డు ట్రేలో ముప్పై గుడ్లు కలవు రెండు ట్రేలలో ఎన్ని గుడ్లు ఉంటాయి సో ఒక ట్రేలో ముప్పై ఉన్నాయట అలాంటి రెండు ట్రేలు అంటే ఇంటూ రెండు చేస్తాం సో ముప్పై ఇంటూ రెండు ఆన్సర్ అరవై అనేది అవుతుంది రమ్య వద్ద ఆరు పెన్సిల్లు ఉన్నాయి ఆమె తన ముగ్గురు స్నేహితులకు వాటిని సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని పెన్సిల్లు వస్తాయి మొత్తం ఆరు పెన్సిల్లు ఉన్నాయట ముగ్గురికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయని అడుగుతున్నారు ఆప్షన్స్ వచ్చి నాలుగు ఐదు ఒకటి రెండు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండు అనేది అవుతుంది ఆరు పెన్సిల్లు ఉన్నాయి ముగ్గురికి పంచాలి సో మూడు ఒకటిలో మూడు రెళ్ళు అంటే ఒక్కొక్కరికి రెండు అనేది వస్తాయి మన దగ్గర ముప్పై రెండు బొమ్మలు నాలుగు రంగుల్లో ఉన్నాయి నాలుగు రంగుల్లో సమానంగా ఉన్నాయట ఒక్కొక్క రంగులో గల బొమ్మలు ఎన్ని అని అడుగుతున్నారు ఆప్షన్స్ వచ్చి ఏడు ఎనిమిది తొమ్మిది ఆరు ముప్పై రెండు బొమ్మలు నాలుగు రంగుల్లో ఉంటే ఒక్కొక్క రంగులో ఎన్ని బొమ్మలు ఉన్నాయని అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఎనిమిది అనేది అవుతుంది ఎందుకంటే ముప్పై రెండు బొమ్మలు ఉన్నాయి నాలుగు రంగుల్లో ఉన్నాయి ఒక్కొక్క రంగులో ఎన్ని ఉన్నాయంటే నాలుగు ఒకటిలో నాలుగు ఎనిమిదిలో అంటే ఒక్కొక్క రంగులో ఎనిమిది ఉన్నాయి నెక్స్ట్ ఆరు వేల ఆరు వందల అరవై ఆరు విస్తరణ రూపం రాయండి అని అడిగారు ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఈ విధంగా ఇచ్చారు సో వీటిలో మనకి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సో వన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఆరు వేల ఆరు వందల అరవై ప్లస్ ఆరు అనేది ఈ విధంగా మనం రాసుకుంటాం నెక్స్ట్ విజయా వద్ద నాలుగు వందల సారీ నాలుగు వేల ఐదు వందలు కిషోర్ వద్ద నాలుగు వేల ఒక వంద డబ్బులు ఉన్నాయట ఎవరి వద్ద ఎక్కువ డబ్బు ఉంది ఎంత ఎక్కువ అని అడుగుతున్నారు సో యాజ్ యూజువల్ తెలి ఇక్కడ చూస్తేనే తెలిసిపోతుంది కదా ఆన్సర్స్ కనుక చూసుకుంటే ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఈ విధంగా ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి విజయ్ దగ్గర ఉందన్నమాట నాలుగు వందలు ఎక్స్ట్రా ఉంది విజయ్ దగ్గర ఒక డైరీ ఫామ్లో నూట ముప్పై ఐదు ఆవులు నూట ఇరవై బర్రెలు ఉన్నాయట అక్కడ ఉన్న మొత్తం పశువులు ఎన్న అని అడుగుతున్నారు అంటే ఆవులు బర్రెలు కలిపి ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు సో ఆప్షన్స్ కనుక చూసుకుంటే రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు రెండు వందల ఎనభై నాలుగు మూడు వందల యాభై ఐదు సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే రెండు వందల యాభై ఐదు ఒక రోజు జాలరీ మూడు వందల ఇరవై నాలుగు చేపలు పట్టుకున్నాడట మరుసటి రోజు ముందు రోజు కంటే నూట పన్నెండు ఎక్కువ చేపలు పట్టాడట రెండో రోజు జాలర్ పట్టిన చేపలు ఎన్ని అని అడుగుతున్నారు సో ఫస్ట్ రోజు ఈయన పట్టాడు రెండో రోజు వీటి కంటే నూట పన్నెండు ఎక్కువ అంటే ఈ రెండింటిని మనం కలిపేస్తే ఆన్సర్ అనేది వస్తుంది సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్ థర్టీ సిక్స్ అనేది అవుతుంది నెక్స్ట్ కనుక చూసుకుంటే జ్యోతి కొన్ని రోజా పూలను కొన్నది ఆమె తన స్నేహితులకి నూట డెబ్బై ఐదు రోజాలు ఇచ్చిన తర్వాత ఆమె వద్ద నూట ఇరవై రోజా పూలు ఉన్నాయట ఆమె కొన్న మొత్తం రోజా పూలు ఎన్ని అని అడుగుతున్నారు సో కరెక్ట్ ఆన్సర్స్ వచ్చేసి ఆప్షన్స్ వచ్చేసి రెండు వందల యాభై రెండు వందల తొంభై రెండు వందల తొంభై ఐదు మూడు వందలు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండు వందల తొంభై ఐదు కొమరయ్య బుధవారం నాడు నూట ఇరవై మూడు కుండలు అమ్మాడు గురువారం నాడు రెండు వందల ఏడు కుండలు అమ్మాడట ఆ రెండు రోజుల్లో కలిపి అమ్మిన కుండల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు సో ఆప్షన్స్ కనుక చూసుకుంటే మూడు వందల ఎనభై మూడు మూడు వందల యాభై నాలుగు మూడు వందల ముప్పై మూడు వందల అరవై కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మూడు వందల ముప్పై అంటే ఈ రెండింటిని దీన్ని దీన్ని మనం కలిపేస్తే మూడు వందల ముప్పై వస్తుంది ఒకరోజు వంతెనను నూట ఎనభై ఎనిమిది కార్లు రెండు వే రెండు వందల ముప్పై లారీలు నూట పదిహేను బస్సులు దాటాయట సో వంతెన దాటిన మొత్తం వాహనాలు ఎన్ని అని అడుగుతున్నాడు ఆప్షన్స్ అనేవి ఇచ్చారు ఆరు వందల ఎనభై మూడు ఐదు వందల ముప్పై మూడు ఆరు వందల నలభై మూడు ఐదు వందల డెబ్భై మూడు సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఐదు వందల యాభై మూడు సారీ ఐదు వందల ముప్పై మూడు మానవ కంప్యూటర్గా పేరు పొందిన వ్యక్తి ఎవరు అంటే యూక్లెట్ శ్రీనివాస్ రామానుజన్ దత్తాత్రేయ కాప్రేకర్ శకుంతలాదేవి సో వీటిలో మనకి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే శకుంతలా దేవి గారు మానవ కంప్యూటర్గా శకుంతలా దేవి రెండు పదమూడు అంకెల సంఖ్యలను ఎన్ని సెకండ్స్లో గురించి చెప్పారు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అనేవి ఆప్షన్స్ సో ఎన్ని సెకండ్స్లో చెప్పారు అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సెకండ్స్లో ఆమె రెండు పదమూడు పదమూడు అంకెల సంఖ్యలను గురించి చెప్పారనమాట సో కంప్యూటర్ కంటే ఫాస్ట్గా చెప్పారు క్రింది వాటిలో సరైనది ఏది అని అడుగుతున్నారు పదిహేను రోజులు ఒక పక్షం దశాబ్దం అంటే పది సంవత్సరాలు ఒక సంవత్సరం అంటే ఇరవై నాలుగు పక్షాలు పైవన్నీ సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పైవన్నీ పైవ్ అన్ని కూడా కరెక్ట్ ఆన్సర్సే ఫోర్ ఇంటూ టెన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ గుణకరంలో నాలుగు అనే సంఖ్యను ఏమంటారు లబ్ధం గుణ్యం గుణకం గుణకారం సో నాలుగుని ఏమంటారు అని అంటున్నారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గుణ్యం సో నాలుగుని గుణ్యం అంటారు ఇక్కడ ఫోర్ ఇంటూ టెన్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ అన్నారు కదా సో ఫోర్ని గుణ్యం అంటారు టెన్ని గుణకం అంటారు అవి వచ్చిన దాన్ని లబ్ధం అని అంటాం అనమాట నెక్స్ట్ క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది అని అడుగుతున్నారు ఆవర్తన సంకలనమే గుణకారం రెండు సంఖ్యలను ఏ క్రమంలోనైనా గుణించవచ్చు ఏ క్రమంలో గుణించినా ఫలితం ఒకటే వస్తుంది గుణకం ఇంటూ గుణ్యం ఈజ్ ఈక్వల్ టు లబ్ధం ఏదైనా ఒక సంఖ్యను పదిచే గుణించినప్పుడు ఫలితం ఆ సంఖ్య పక్క జీరో చేరితే చేర్చితే వస్తుంది సో సరి కానిది ఏదే అని అడిగాడు సో దాని ఆన్సర్ నేను పైన చెప్పేసాను ఇక్కడ బిట్టు ఉన్నదని చూసుకోకుండా సో ఇక్కడ గుణకం ఇంటూ గుణ్యం ఈజ్ ఈక్వల్ టు లబ్ధం అన్నాడు కానీ మనకేమొస్తుంది గుణ్యం ఇంటూ గుణకం ఈజ్ ఈక్వల్ టు లబ్ధం ఒక ప్యాకెట్లో పదిహేడు కొవ్వొత్తులు ఉన్నాయి అలాంటి నాలుగు ప్యాకెట్లలో మొత్తం ఎన్ని కొవ్వొత్తులు ఉన్నాయని అడుగుతున్నారు సో ఒక ప్యాకెట్లో పదిహేడు ఉన్నాయట అలాంటి నాలుగు ప్యాకెట్లలో ఎన్ని కొవ్వొత్తులు ఉన్నాయని అడుగుతున్నారు ఆప్షన్స్ వచ్చేసి అరవై ఐదు అరవై ఏడు అరవై ఆరు అరవై ఎనిమిది సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే అరవై ఎనిమిది అంటే పదిహేడు ఇంటూ నాలుగు అనేది మనం చేస్తాము నెక్స్ట్ నైంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు త్రీ ఎయిటీలో గుణకం ఎంత అని అడుగుతున్నారు సో గుణకం ఎంత నైంటీ ఫైవ్ ఫోర్ త్రీ ఎయిటీ ఏది కాదు గుణకం ఇంతకుముందే ఆల్రెడీ మనం అది డిస్కస్ చేసాము సో గుణకం ఏమవుతుంది ఫోర్ అనేది అవుతుంది సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్ నెక్స్ట్ కనుక చూసుకుంటే రెండు సంఖ్యల లబ్ధము నూట అరవై ఎనిమిది వాటిలో ఒకటి నాలుగు అయితే రెండవ సంఖ్య కనుగొనము రెండు సంఖ్యల లబ్ధము నూట అరవై ఎనిమిది అయిందట వాటిలో ఒక సంఖ్య నాలుగు ఇంకొక సంఖ్య ఏంటి అనేది కనుక్కోమంటున్నారు సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే నలభై రెండు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో ఇక్కడ వన్ సిక్స్టీ ఎయిట్ బై ఫోర్ అనేది చేస్తాము సో నాలుగు నాలుగు పదహారు నాలుగు రెండు ఎనిమిది నలభై రెండు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నాలుగు విద్యార్థులు ఒక బెంచ్ మీద కూర్చోగలరు ముప్పై ఆరు మంది విద్యార్థులు ఎన్ని బెంచీలపై కూర్చోగలరు నాలుగు మంది ఒక బెంచ్పై కూర్చోగలరుట ముప్పై ఆరు మంది ఎన్ని బెంచీలపై కూర్చోగలరు అని అడుగుతున్నారు ఆన్సర్స్ చూసుకుంటే ఆప్షన్స్ చూసుకుంటే ఎనిమిది ఏడు తొమ్మిది ఆరు సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూస్తే తొమ్మిది అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఎందుకంటే ముప్పై ఆరు మంది నలుగురు కలిపి ఒక బెంచ్ మీద కూర్చోగలరంటే ముప్పై ఆరు మంది ఎన్ని బెంచీల మీద కూర్చోగలరంటే బై ఫోర్ చేస్తే నాలుగు ఓట్ల నాలుగు తొమ్మిదిలో సో తొమ్మిది బెంచీలు అనేవి అవుతాయి నెక్స్ట్ ఒక పాఠశాలలో అరవై ఐదు మంది విద్యార్థులు ఉన్నారు ఉపాధ్యాయుడు వారికి ఎనిమిది వరుసలు నిలబెట్టాడట అయినా ఒక వరుసలో విద్యార్థులు ఎందరూ మిగిలిన విద్యార్థులు సంఖ్య అంతా సో అరవై ఐదు మందిని ఎనిమిది వరుసలో నించోబెట్టాడట ఒక్కొక్క వరుసలో ఎంతమంది నించున్నారు అలాగే ఇంకా మిగిలిపోయిన వారు ఎంతమంది అని అడుగుతున్నారు ఆప్షన్స్ చూసుకుంటే ఎనిమిది కామ రెండు ఎనిమిది కామ ఒకటి ఎనిమిది కామ సున్నా తొమ్మిది కామ ఒకటి సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఎనిమిది కామ ఒకటి అవుతుంది ఎందుకంటే ఎనిమిది ఎనిమిదిలో అరవై నాలుగు సో ఒక్కొక్క వరుసలో ఎనిమిది మందిని నించోబెట్టారు ఇంకా మిగిలిపోయిన వారు ఎంత అరవై ఐదులో నుంచి అరవై నాలుగు తీస్తే ఒకటి సో ఒకళ్ళు మిగిలిపోతారు గుర్రం ఒకసారి పదిహేను అడుగులు దూకుతుందట ఉడత ఒకసారి మూడు అడుగులు దూకుతుందట అయినా ఉడత ఎన్ని గెంతులు గుర్రం ఒక గెంతుకు సమానం అని అడుగుతున్నారు అంటే గుర్రం సారీ ఉడత ఎన్ని అడుగులు దూకితే అది గుర్రానికి సమానం అవుతుంది అని అడుగుతున్నారు ఆప్షన్స్ వచ్చి ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఐదు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒక అట్టపెట్టెలో నలభై ఎనిమిది సీసాలు ఉన్నాయి పదహారు అట్టపెట్టెల్లో మొత్తం ఎన్ని సీసాలు ఉన్నాయి అని అడుగుతున్నారు ఒక అట్టపెట్టెలో నలభై ఆరు ఉన్నాయట ఒక అట్టపెట్టెలో పదహారు అట్టపెట్టెల్లో ఎన్ని ఉన్నాయని అడుగుతున్నారు ఆప్షన్స్ కనుక చూసుకుంటే ఆరు వందల అరవై ఏడు ఎనిమిది వందల డెబ్బై ఆరు ఆరు వందల డెబ్బై ఎనిమిది ఏడు వందల అరవై ఎనిమిది సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఏడు వందల అరవై ఎనిమిది అనేది అవుతుంది సో ఇక్కడ మనం ఈ నలభై ఎనిమిదిని పదహారు చేతి ఇంటూ చేస్తే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఒక పుస్తకంలో నూట ముప్పై పేజీలు ఉన్నాయి అయినా మూడు పుస్తకాల్లో మొత్తం ఎన్ని పేజీలు ఉంటాయి ఒక పుస్తకంలో నూట ముప్పై ఉన్నాయట మూడు పుస్తకాల్లో ఎన్ని ఉన్నాయో అని అడుగుతున్నారు ఆప్షన్స్ కనుక చూసుకుంటే నాలుగు వందల అరవై మూడు ఎనభై మూడు తొంభై రెండు అరవై సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మూడు తొంభై అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒక బస్సులో నలభై ఎనిమిది మంది ప్రయాణించగలరట అలాంటి ఇరవై ఆరు బస్సుల్లో సారీ ఇరవై ఆరు బస్సుల్లో ఎంతమంది ప్రయాణించగలరు అని అడుగుతున్నారు పన్నెండు వందల ఇరవై ఎనిమిది పదమూడు వందల అరవై ఎనిమిది పన్నెండు వందల నలభై ఎనిమిది పన్నెండు వందల ముప్పై ఎనిమిది మంది ఎంతమంది ప్రయాణించగలరు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పన్నెండు వందల నలభై ఎనిమిది సో ఇక్కడ నలభై ఎనిమిది ఇంటూ ఇరవై ఆరు అనేది చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది ఐదు బిస్కెట్లను ఇద్దరు బాలికలు సమానంగా పంచిన ఒక్కొక్కరికి ఎంత భాగం వస్తుంది ఐదు బిస్కెట్లని ఇద్దరు సమానంగా పంచుకున్నారు ఒక్కొక్కరికి ఎంత భాగం వస్తుంది అంటున్నారు రెండున్నర రెండు ఒకటి బై మూడు రెండు ఒకటి బై నాలుగు రెండు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రెండున్నర రెండు వన్ బై టూ ఇరవై నాలుగు డివైడెడ్ బై ఆరుక్వల్ నాలుగు కి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అని అడుగుతున్నారు ఇరవై నాలుగు అనేది విభాజ్యం నాలుగు అనేది భాగఫలం ఆరు అనేది విభాజకం పైవన్నీ సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పైవన్నీ పైవన్నీ కరెక్ట్ అవుతాయి సపోజ్ ఇక్కడ ఆరు ఇరవై నాలుగు ఆరు నాలుగు ఇరవై నాలుగు జీరో ఇలా వచ్చింది అనుకోండి సో ఇప్పుడు ఇక్కడ ఆరుని మనం ఏమంటామంటే విభాజకం అని అంటాం ఈ మధ్యలో ఉన్నదాన్ని విభాజ్యం అంటాం ఈ నా ఈ వచ్చిన దాన్ని భాగఫలం అని ఈ సున్నాని శేషం అని చెబుతూ ఉంటాం నెక్స్ట్ క్రింది వాటిలో ఏ ఆకారం వస్తువులు దొర్లుతాయి సమతల వక్రతల త్రిభుజాకార వంకమ త్రీ అంటే వన్కమ త్రీ అంటే సమతల త్రిభుజాకార అని ఇక్కడ దొర్లుతాయి అని అడిగాడు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి వక్రతల వక్రతలం ఉన్న వస్తువులు అనేవి నేలపై దొర్లుతాయి నెక్స్ట్ కనుక చూసుకుంటే రెండు ముఖాలు కలిసే చోటుని ఏమంటారు రెండు ముఖాలు కలిసే చోటుని ఏమంటారు అంచు శీర్షం మూల తలం రెండు ముఖాలు కలిసే చోటుని ఏమంటారు అంటే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అంచు అంచు అని అంటారు అంటే ఇలాగనమాట నెక్స్ట్ రెండు అంచులు కలిసే చోటుని ఏమంటారు అంచు శీర్షం తలం పైవన్నీ రెండు అంచులు కలిసే చోటుని ఏమంటారు శీర్షం అని అంటారు సపోజ్ ఇక్కడ చూడండి ఈ రెండు అంచులు ఇక్కడ కలిసాయి అనుకోండి ఇది ఏ ఏ అనేది శీర్షం అని చెబుతూ ఉంటాం ఒక అడుగు ఈజ్ ఈక్వల్ టు డాష్ అంగుళాలు అని అన్నారు ఎనిమిది తొమ్మిది పదకొండు పన్నెండు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి పన్నెండు ఒక అడుగు ఈజ్ ఈక్వల్ టు పన్నెండు అంగుళాలు ఒక ఇటుక బరువు జీరో సారీ టూ పాయింట్ జీరో త్రీ ఫైవ్ కిలోగ్రాములు ఉన్నదట దీన్ని గ్రాముల్లో తెలపమన్నారు దీన్ని గ్రాముల్లో తెలపమన్నారు సో కేజీల్లో ఉంది గ్రాముల్లో తెలపాలంటే మనం వన్ బై థౌజండ్తో ఇంటూ చేస్తామన్నమాట సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే టూ జీరో త్రీ ఫైవ్ గ్రామ్స్ అనేది వస్తుంది ఎలా అంటే మనకి ఇప్పుడు టూ పాయింట్ జీరో త్రీ ఫైవ్ని టూ జీరో త్రీ ఫైవ్ బై థౌజండ్గా మనం రాసుకుంటాం ఇప్పుడు దీన్ని మనం కిలో కిలోగ్రామ్స్ నుంచి గ్రామ్స్లోకి మార్చుకుంటున్నాం కాబట్టి ఇంటూ థౌజండ్ చేస్తాం సో టూ జీరో త్రీ ఫైవ్ గ్రామ్స్ అనేది వస్తుంది చెస్ బోర్డ్ యొక్క ఆకారం ఏ ఆకారంలో ఉండును చతురస్రం దీర్ఘ చతురస్రం వృత్తం వన్ కమ టూ చతురస్రము దీర్ఘ చతురస్రము సో కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే చతురస్రం చతురస్ర ఆకారంలో ఉంటుంది రెండు రొట్టెలు నాలుగు కోతులకు సమానంగా పంచగా ఒక్కొక్క కోతికి వచ్చే భాగం ఎంత రెండు రొట్టెల్ని నాలుగు కోతులకు పంచారట ఒక్కొక్క దానికి వచ్చే భాగం ఎంత అని అడుగుతున్నారు వన్ బై ఫోర్ వన్ బై త్రీ వన్ బై టూ వన్ బై ఫైవ్ సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వన్ బై టూ అనేది అవుతుంది ఇప్పుడు రెండు రొట్టెలు అంటే ఇలా రెండు రొట్టెలు తీసుకోండి వీటిని నాలుగు ముక్కలు చేయండి సో ఒక్కొక్కటి ఒక్కొక్క కోతికి ఇస్తే ఎంత వన్ బై టూ భాగం అనేది వస్తుంది ఒక గడియారంలో గంటల ముళ్ళు ఎనిమిది మరియు తొమ్మిదిల మధ్య ఉంది నిమిషాల ముళ్ళు ఆరు వద్ద ఉంది ఆయన గడియారంలో సమయం ఎంత అని అడుగుతున్నారు ఎనిమిది ఇరవై ఎనిమిది ముప్పై ఎనిమిది నలభై ఎనిమిది యాభై ఐదు కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఎనిమిది ముప్పై నిమిషాలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు ఏ ఆకారపు వస్తువులు జారుతాయి వక్రతల సమతల త్రిభుజాకార పైవన్నీ ఇందాక మనం వక్రతల ఆకారాలు దొరుకుతాయని చెప్పుకున్నాం ఇక్కడ ఏ ఆకారాలు జారుతాయి అని అడుగుతున్నారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమతల సమతల ఆకారాలు జారుతాయి పొడవును కొలవడానికి ప్రామాణికమైన కొలత గ్రాము లీటరు కేజీ మీటరు పొడవును కొలవడానికి ప్రామాణికమైన కొలత కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మీటర్ క్రికెట్ బ్యాట్ సుమారు ఎంత పొడవు ఉంటుంది టూ మీటర్స్ వన్ మీటర్ నైంటీ సెంటీమీటర్స్ వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ క్రికెట్ బ్యాట్ ఎంత పొడి ఉంటుందని అడుగుతున్నారు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఒక మీటర్ ఒక మీటర్ పొడి ఉంటుంది సుమారుగా ఇవి మనకి థర్డ్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ ఫ్రేమ్ చేయబడిన బిట్స్ అన్నమాట సో చాలా చిన్న క్లాసెసే కదా అని నెగ్లెక్ట్ చేయకుండా వీటిని కూడా మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది తెలియని కొన్ని విషయాలనే మనం వీటి ద్వారా తెలుసుకోగలుగుతాం ఇది మనకి ఈ వీడియోకి సంబంధించి హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్